నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనం ధైర్యం విడిచిపెట్టొద్దు, మనం ధైర్యంగా ఉందాం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే మన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు మన జీవితంలో, తద్వారా మనకి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉంటేనే దేవుడు కార్యం చేయగలడు. మనలో ధైర్యం రావాలంటే మన గుండెల్లో విశ్వాసం ఉండాలి. నేను సేవించే దేవుడు సజీవుడు, నేను సేవించే దేవుడు నేను ఈ బాధను అనుభవిస్తుండగా చూస్తున్నాడు, నేను ఈ నిందలు అనుభవిస్తుండగా చూస్తున్నాడు, నేను ఇబ్బందులు గుండా వెళుతూ ఉండగా నా యేసయ్య చూస్తున్నాడు, వీటన్నిటికీ దేవుడు పరిష్కారం నాకు అనుగ్రహిస్తాడు, మంచి కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేస్తాడు అని మన మంచి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కన్న తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి తన కళ్ళ ముందు తన పిల్లల్ని ఎవరైనా బాధ పెడుతుంటే, తమ పిల్లలు ఏదైనా ఇబ్బందులు గుండా వెళుతుంటే కన్న తండ్రి చూస్తూ ఉండగలడా? ఏదో ఒకటి చేసి ఆ కష్టం నుండి బయటపెడతాడు, ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుండి బయటపెడతాడు కదా. కన్న తండ్రే, ఈ లోక తండ్రే చూస్తూ ఊరుకోలేడు. మన పరమ తండ్రి ఈ లోక తండ్రుల కంటే కోటి రెట్లు గొప్ప తండ్రి. ఆయన చూస్తున్నాడు, మనం అనుభవిస్తున్న వేదన చూస్తున్నాడు, మనం అనుభవిస్తున్న శ్రమను చూస్తున్నాడు, మనం అనుభవిస్తున్న ఇబ్బందులు చూస్తున్నాడు. అన్నిటినీ గమనిస్తున్న దేవుడు తప్పక వీటన్నిటి నుండి విడుదలిస్తాడు, గొప్ప బహుమానం మనకిస్తాడు ఆయన. అయితే ఆ నమ్మకం ఉండాలి మన దేవుని మీద. మన దేవుడు మన తండ్రి, ఆయన మన పరలోకపు తండ్రి. ఎన్నోసార్లు ఆయన అన్నారు కదా, మీ పరలోకపు తండ్రి అనే మాట ఎన్నోసార్లు ఆయన అన్నారు. మీరు పిచ్చుకలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. అంటే ఆ మాటలో మనం గమనిస్తే ఆ పరమ తండ్రి మన తండ్రి. ఆయన ఖచ్చితంగా మనం ఏ బాధలు గుండా వెళుతున్నామో, ఏ శ్రమ గుండా వెళుతున్నామో చూస్తున్నారు. వీటన్నిటికీ తగిన ప్రతిఫలం ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించటమే కాదు, దేవుణ్ణి సేవించటమే కాదు, ఆయన మీద నమ్మకం ఉండాలి. అలా దేవుణ్ణి నమ్మి మన పూర్వీకులు ఎంతో ధన్యులయ్యారు కదా. అంతవరకు ఎందుకండి, దానియేలు గురించి ఒకసారి మనం చూద్దాం. దానియేలు జీవితంలో ఆయన మీద కుట్ర చేశారు, ఎలాగైనా సరే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ప్రయత్నం చేశారు. వారి తరం కాలేదు. ఆఖరికి వారి ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం, ఇక ఈ విషయంలో తప్ప దానియేలు ఎక్కడ దొరకడు. మనం ఎవరిని పడితే, ఏ బొమ్మను పడితే ఆ బొమ్మను మొక్కేస్తాం, ఏ మనిషిని పడితే ఆ మనిషిని మొక్కేస్తాం. ఈ దానియేలు అయితే అలా చేయడు, దేవుణ్ణే నిష్ఠగా భక్తి చేస్తాడు. కనుక ఇప్పుడు రాజుకే మనం మృక్కుదామేక, రాజే ఇక మన నుండి దేవుడు, మన దేవతలను మన దేవుళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం, 30 రోజులకి ఈయనే మన దేవుడు. ఎవరైనా ఆయనను కాకుండా, ఆయనకు కాకుండా ఇంకే దేవుడి దగ్గరికైనా వెళ్ళి ఏ దేవుడికైనా మొర్ర పెట్టుకుంటే వాళ్ళని సింహాల గుహలో వేసేద్దాం అనే శాసనం తయారు చేసి రాజు ముందుకు తీసుకెళ్తే రాజు సంబరపడిపోయాడు. నేనంటే వీళ్ళకి ఎంత ప్రేమ, నేనంటే వీళ్ళకి ఎంత భక్తి అనుకున్నాడే కానీ ఇది దానియేలు మీద కుట్ర చేస్తున్నారన్న సంగతి పాపం రాజు గమనించలేదు. అయితే సంతకం పెట్టేశాడు, ఆనందంగా సీల్ వేసేసాడు, ప్రకటన కూడా చేసేసారు. వీళ్ళ కన్నులన్నీ దానియేలు మీదే కదా ఉన్నాయి, ఎలాగైనా దానియేలను పట్టుకోవాలి, చంపేయాలి. ఇప్పుడు నిజంగానే పొద్దున్న లేచి దానియేలు
తను యథావిధిగా చేసే ప్రార్థన. ఇలాంటి శాసనం సంతకం చేయబడిందని కూడా తెలుసు దానియేలుకి. దానియేలు గ్రంథం 6:10 మనం చూస్తాం, ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టు తెరవబడి ఉండగా అతడు యథాప్రకారం ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వచ్చాడు. అంటే ఈయన ఆ దేవుణ్ణి ప్రార్థించకుండా ఆయన స్తుతించకుండా ఉండలేడు. ఆ దేవునికి తప్ప మరి ఏ వ్యక్తికి దండం పెట్టడు. ఆ దేవునికి తప్ప మరి ఎవరికి తమ కష్టం చెప్పడు. ఆ దేవునికి తప్ప మరి ఎవరిని మొర్ర పెట్టడు. ఆ దేవునికి ఏం మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దొరికిపోయాడు. ఇప్పుడు చట్టం ఇలా చెప్పింది, చట్టాన్ని మీరాడు, రాజు ముందుకు తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని మీరితే సింహాల గుహలో వేసేయాలి, కుట్ర చేశారు. శ్రమలో వచ్చాడు, భయంకరమైన శ్రమ, చచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు చచ్చే అంత శ్రమ, అబద్ధమాడలేదు. చేసావా దానియేలు? చేశానయ్యా. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? తెలుసయ్యా. కానీ నా దేవుని శాసనాన్ని నేను మీరలేనయ్యా. మీకన్నా గొప్ప నా దేవుడు. ఆ దేవునికి తప్ప నేను ఎవ్వరికి నేను భయపడనయ్యా. నేను కరెక్ట్గా ఉంటాను. ఇదిగో ఆ దేవుని శాసనం, ఆయన తప్ప వేరే ఎవరిని పూజించకూడదు, సేవించకూడదు అన్నాడు. కనుక నేను మీరలేనయ్యా. నన్ను ఏసేయండి సింహాల గుహలో, ధైర్యంగా చెప్పాడు. తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేస్తున్నా సరే నన్ను రక్షించండి, కాపాడనల్లా. ధైర్యంగా సింహాల గుహలో పడ్డాడు. ఓ మాట మనందరికీ తెలుసు, రాత్రంతా సింహాల గుహలో ఉన్న ఒక్క సింహం కూడా దానియేలుకి ఏ హాని చేయలేదు. తెల్లవారుజామున రాజు చూసి ఆనందమైపోయి, అమ్మో దానియేలు, నువ్వు సేవించే దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించాడయ్యా. అంటే అయ్యా, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నా, అందుకే దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపించాడు అంటాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బయటికి తీసి రాజు తర్వాత స్థానం, ప్రధానమంత్రి స్థానం దానియేలుకి ఇచ్చాడండి. అంటే గొప్ప బహుమానం. ధైర్యం విడిచిపెట్టకపోతే దేవుడు ఇలా గొప్ప బహుమానం ఇస్తాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కూడా గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మన ధైర్యం ఎవరో చెప్పనా? మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనం అనుభవించే బాధలు చూస్తున్నాడు. మనం అనుభవించే వేదనలు చూస్తున్నాడు. వీటన్నిటి నుండి బయట పెడతాడు తప్పగా. లోక తండ్రే, లోక తల్లే, వాళ్ళ కళ్ళ ముందు వారి బిడ్డలు బాధలు ఉంటే చూడలేరు. ఎలాగైనా బయట పెట్టాలనుకుంటారు కదా. వాళ్ళకు ఉన్న సామర్థ్యం తక్కువ, కొంతవరకే చేయగలరు. మించిన వాటిని చేయలేరు తల్లిదండ్రులు. కానీ మన దేవుడు చేయలేందేముందండి? మన దేవుడు మనల్ని విడిపించాలి అనుకుంటే చాలు, మరుక్షణంలో విడిపించేయగలడు. ఎంత భయంకరమైన సమస్య నుండైనా ధైర్యంగా ఉండండి. గొప్ప బహుమానం మీకు కలబోతుంది. పిరికితనం తీసేయండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు విడిపిస్తాడు, మన ప్రార్థనలు వింటున్నాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. ధైర్యంతో ఉండండి. మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు మంచి కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ధైర్యంతో నింపండి. మీరున్నారయ్యా, ఏదొచ్చినా మీరు చూస్తున్నారయ్యా, తప్పక మీరు స్పందిస్తారయ్యా, మమ్మల్ని విడిపిస్తారయ్యా. కృతజ్ఞతలు. ప్రతి వ్యక్తి అలా ధైర్యంగా ఉండి మీ ద్వారా గొప్ప బహుమానం పొందినట్లుగా కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.